శ్రీకాకుళం జిల్లా మారుతినగర్లో దొంగలు హల్చల్ చేశారు. దుర్గా మండపంలో ఉన్న హుండీని అదును చూసి దుండగులు ఎత్తుకు వెళ్లారు. హుండీలో ఉన్న సుమారు 40,000 రూపాయలు దోచుకు వెళ్లినట్లు కమిటీ సభ్యులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నగర్లో గల వెంకటమ్మ గుడి పక్కన ప్రతి ఏడాది కూడాను మేము అంగరంగ వైభవంగా దేవి నవరాత్రులు పూజ జరుపుకున్నాం. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా 6వ సంవత్సరం ఇది పూజ బాగా నిర్వహిస్తున్నాం. ఇక్కడ అయోధ్య సెట్ వేసి భక్తులు రోజుకి సుమారు 7 నుంచి 8 వేల మంది వస్తున్నారు. ఈ అమ్మను దర్శించుకొని ఆశీస్సు పొందుతున్నారు. నిన్న సాయంత్రం పూజ కార్యక్రమం భజన కార్యక్రమం అయిన తర్వాత మేము మా భిక్ష చేసి సిద్ధి చేసి సాయంత్రం నా రాత్రి 10:30, 11:30 ఆ ప్రాంతంలో మా కార్యక్రమం ముగించుకొని నిద్రపోయే సమయానికి ఎవరో కొంతమంది దొండగలు వచ్చి ఇక్కడ ఉన్నటువంటి అమ్మవారి హుండీని దొంగలించుకుపోయారు. సుమారు రాత్రి 1:30, 2 ఆ ప్రాంతంలో ఈ జరిగి ఉండొచ్చు. అయితే విషయం ఏంటంటే ఇక్కడ మేము ఉదయం లేచే 4 గంటలు లేచేసరికి